కేసీఆర్ పదేళ్ల పాలనలో అంతులేని అవినీతి జరిగిందని కాళేశ్వరం పేరుతో కేసీఆర్ కుటుంబం లబ్ధి పొందిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ ఆరోపించారు. సిద్దిపేట బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి దూది శ్రీకాంత్ రెడ్డికి మద్దతుగా జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్ స్టేషన్ చౌరస్తా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు రోడ్ షో నిర్వహించారు. రోడ్ షోలో ముఖ్య అతిథిగా పాల్గొన్న కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పాత బస్టాండ్ సర్కిల్ వద్ద ప్రసంగించారు. ఎన్నికల్లో బీజేపీకి సంపూర్ణ మెజార్టీ వచ్చి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. जो 40,000 करोड़ का प्रोजेक्ट था वो बढ़कर 1,40,000 करोड़ का हो गया. कैसे कीमत बढ़ी, कैसे डिजाइन फेल हुआ, केसीआर तो कहते थे डिजाइन मैंने खुद बनाया है. अरे केसीआर की सरकार भी फेल, केसीआर का डिजाइन भी फेल हो गया मेरे भाई और बहनों. 80,000 करोड़ का घोटाला ये कालेश्वरम परियोजना में हुआ. मियापुर लैंड स्कैम 8,000 करोड़ 4,000 करोड़ रुपए का हुआ. जो एक